ఇంటర్నెట్ డే జరుపుదామని అంటున్నారు. కాబట్టి దయచేసి మీరు ఎవరన్నా మాట్లాడారు ఉంటే వచ్చేసి ఒకవేళ వచ్చి మాట్లాడేసుకోరు, అక్కడి నుంచి మాట్లాడండి కష్టం అవుతుంది. శాంతారాం గారు ఎక్కడ ఉన్నారు? శాంతారాం గారు ఇప్పుడు అందరికి చేయలేదు. నేను పిక్పి మోహన్, అది ఇచ్చాపురం కాన్స్టిట్యూన్సీ. నేను ఇచ్చాపురం నుండి పిలుస్తాను. సోపేట మా నేను ఇక్కడ కోస్తా మెచ్చుగా సంసాయ సంఘానికి ప్రెసిడెంట్గా చేశాను. నేను ఆ సందర్భంలోనే పూలం దగ్గర ఇక్కడ తీసుకొచ్చాము. అంటే మా ఇష్యూస్ అంతా కూడా మా కమ్యూనిటీని ఎస్టీల్లో కలపాలని ముఖ్య ఉద్దేశం. నేను కంబైన్డ్ స్టేట్ కూడా అగ్నిపుర వన్యపుర క్షత్రియ సంఘానికి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నేను కంబైన్డ్ స్టేట్ కూడా ఇక్కడ జిల్లా బీసీ సంఘానికి కూడా ప్రెసిడెంట్ చేశాను. నేను ఒక 6 ఇయర్స్ తర్వాత నేను కావాలని తప్పుకుంటూ బయటకు వచ్చాను. నేను అదే కాన్సెప్ట్ చాలా బాగుంది సార్, బహుజన పార్టీ తాలూక కాన్సెప్ట్ బాగుంది, కానీ జనాల్లోకి ఎంతవరకు మనం చేర్చగలము? ఈరోజు ప్రతి కులమో కూడా ఒక పార్టీకి అటాచ్ అయిపోయి ఉన్నారు, అది కూడా ఎంజాయ్ చేస్తున్నారు పదవులతో. మనకి కేవలముగా నా కులమైన కూడా కావచ్చు, సిద్ధిరూపం రాజు అక్కడ మినిస్టరు, మోపదైన వెంకటరామారావు గారు రాజశాఖ మెంబరు, సతీష్ గారు ఒక ఎమ్మెల్యే, ఇట్లాగా అన్ని కులాల్లో కూడా ఇక్కడ మన గణేష్ కుమార్ గారు ఒక ఎమ్మెల్యే. ఈ వీళ్ళు మనం బయట తీసుకురాగలము, పొరపాటు కూడా తీసుకురాలేము. అంటే కులాలకి నాయకత్వం వహించేవారు కూడా కొన్ని కులాలకు ఆల్రెడీ అటాచ్ అయి ఉన్నారు. వాళ్ళు ఏ కులం చూడండి, మీరు ఇటు హరిజనులు చూడండి, గిరిజనులు చూడండి, ఎవరిని చూడండి కూడా అటాచ్ అయ్యి ఆల్రెడీ ఉన్నారు. మనం వాళ్ళ తాలూకు వాళ్ళు మనం డామినేట్ చేసి మన కులాల్లోకి మనం వెళ్ళగలమా? ఆ కాన్సెప్ట్ బాటం లెవెల్ కేవలంగా మీటింగ్లు కాకుండా కూడా మనం విలేజ్ లెవెల్లో ప్రతి ఇంటికి కూడా మనం టచ్ చేసే లెవెల్లో మనం వెళ్ళగలిసినప్పుడే మన కాన్సెప్ట్ జనాల్లో వెళ్తారు. తప్ప ప్రస్మీట్ పెట్టి నా మీద మన వంటి మనం బద్దబద్ధం చేసినట్లయితే మన కాన్సెప్ట్స్ ఇక్కడికే పరిమితం అవుతారు. బాటం లెవెల్లో విలేజ్ లెవెల్లో ప్రతి కార్యకర్త కూడా స్వార్థం లేకుండా కూడా ఇక్కడ కూడా ఏమవుతుందంటే నేను బీజ సంఘాలు కూడా నేను ఉన్నప్పుడు 31 కులాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా చేయాలనుకుంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత కులపరంగా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కంబైన్డ్గా రావట్లేదండి. ఆ కులం అంటేనే ఇంట్రెస్ట్ కొట్టారు ఆ జనాలు. నేను చాలా మీటింగ్ సాధన చేశాను, నా జేబులో కొన్ని లక్షలు కూడా ఖర్చు పెట్టాను. చాలా లాంగ్ బ్యాక్, ఇప్పుడు కాదండి, లాంగ్ బ్యాక్ లక్షలకు చాలా విలువ ఉంది. ఇప్పుడంటే లక్షకు లేదు, 1 కోటి రూపాయలు కూడా విలువ లేదు. కులం అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తప్ప ఓవరాల్గా మాత్రం వాళ్ళు రియాక్ట్ అయ్యి చాలా తక్కువ అండి. అది కూడా మేము చూసాం. అంటే మనం చేయలేమంటే నేను అన్నట్లుగా బాటం లెవెల్లో ప్రతి బహుజనుడికి కూడా మనము ఉన్నటువంటి రోలర్స్ మూలంగా ఏది నష్టపోతున్నాము, మీరు అన్నట్లుగా బిస్కెట్లు ఇచ్చి మనల్ని ఓవర్ చేస్తున్నారు అన్నది 100% కరెక్ట్. ఆ 2 కులాలే ఎంజాయ్ చేస్తున్నాయి ఈరోజు. ఎంజాయ్ చేసుకోవడం 10% పాపులేషన్ కానీ మనీ పవర్. ఈరోజు రాజకీయంలో మనీ పవర్ అయితే రాజకీయం లేదండి. ఈరోజున ఒక ఎంపీ కావాలంటే ఎంత ఖర్చు పెడతావు, ఎమ్మెల్యే కావాలంటే ఎంత ఖర్చు పెడతావు అన్నారు. రాజకీయం అయిపోయింది, నిజం జనాలు కూడా దానికి అలవాటు పడిపోయాయి. పర్టికులర్గా వెహికల్ సెక్షన్స్ వీడు ఎంత ఇస్తాడా వాడు ఎంత ఇస్తాడా అన్న కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారండి. అయ్యో ఇది మనం డబ్బులు తీసుకుంటున్నా తర్వాత వాళ్ళకి అన్యాయం అవుతుందని ఆలోచించే శక్తి కోల్పోయినారు ఈ రోజున. అది ముందు మనం ఆ జనాల్లో మనం ఇన్కల్కేట్ చేయాలి. మరి అబ్బాయి నేను 1000 రూపాయలు తీసుకోవడంతో ఎంటైర్ ప్రైస్ అమ్ముకుపోతున్నాం. 1000 రూపాయలు కాదు, ఇక్కడ 1000 రూపాయలు కాదు, నీకు జన్యులుగా ఈ క్యాండిడేట్ చేస్తే బాగుపడతాం మనం అన్నది మనం చెప్పగలిసినప్పుడు 100% సక్సెస్ అవుతుంది సార్. ఇది 100% సక్సెస్ అవుతుంది. అడిగిన జనాలను తీసుకురావాలని చెప్పి నేను కోరుతూ నాకు అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను, తీసుకుంటున్నాను. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే మనం చూడాల్సింది పాయింట్, ఇందులో మనకున్న ఓట్లు ఎన్నైతే ఉన్నాయో అన్ని ఓట్లు కూడా
కనీసం కొన్నోటికి అన్నా మనకి వచ్చేది చూసుకోవాలి. మీరు మనం ఏం చేస్తాం, షేర్లు కొంటాం అనుకోండి, వ్యాపారం ఏదైనా చేద్దాం అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఉన్న 10 రూపాయలు 2-3 ప్లాట్లో పెట్టడం, 2-3 బిజినెస్లు చేయటం, ఈ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారనుకోండి, 4-5 రకాల కూరగాయలు కొనుక్కుని ఇందులో అందులో లాభం తెచ్చుకోవడానికి చూస్తారు. నేను అనేది ఏంటంటే ముందు ఆలోచన మొదలవ్వాలి. ఆలోచన ఏంటంటే ఇక్కడ ఒక సమాజ్వాద బహుజన సమాజ్ పార్టీ ఉంది, రెండు కులాలు మనం దోచుకుంటున్నాయి, సర్లే మనకు 10,000 రూపాయలు ఇచ్చారు ఇంటికి, మన దగ్గర 4 ఓట్లు ఉన్నాయి, 4 ఓట్లు ఉన్నాయి, కనీసం 1 ఓటు అన్నా బహుజన సమాజ్ పార్టీకి వేద్దాం, 2 అన్నా వేద్దాం. సి ఇన్వెస్ట్మెంట్ మన ఫ్యూచర్లో, ఫ్యూచర్కి ఇన్వెస్ట్ చేయాలి మనం, మన నెక్స్ట్ జనరేషన్స్ బతకాలి. బతకాలంటే 4 ఓట్లు 1 ఓటు 2 ఓట్లు ఇవ్వండి రేపు చాలా తెలివి మీరే. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, 2 పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని వీడికి 3 ఓట్లు వాడికి 2 ఓట్లు వేస్తున్నారు, ఇంట్లో పంచుతున్నారా లేదా? నేను అంటాను ఇది ఒక ఓటు ఇవ్వండి, బహుజన సమాజ్ పార్టీకి 1 ఓటు ఇవ్వండి, ప్రతి కుటుంబంలో వచ్చి 1 ఓటు ఇవ్వండి. 1 కోటి మనకి ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి మన దగ్గర? 1 కోటి 1,46,00,000 కుటుంబాలు ఉన్నాయి లెక్క, అంతే కదండి? 1,46,00,000 కుటుంబాలు ఉన్నాయి. సో 1,46,00,000 ఓట్లు ఇవ్వండి, లేదా 1 ఓటు ఇవ్వండి, అంతే కదా? నేను ఎప్పుడైతే ఒక ఓటు అన్నా పోతుంది, వీళ్ళ వల్ల ఒక ఓటు పోతుందిరా ఇంట్లో వచ్చాను అంటే చాలు, వాడు జాగ్రత్త ఉంటాడు. అసలు వాడు డబ్బు ఖర్చు పెట్టడం కూడా మానేస్తారు, ఎవడు గెలుస్తాడో ఎవడు ఓడిపోతాడో తెలియనప్పుడు వాడు ఎందుకు డబ్బులు ఇస్తాడు? వాళ్ళు రాజకీయాల నుంచి పక్కకి వెళ్తారు, వెళ్ళనివ్వండి, దేశం బాగుపడుతుంది. వాళ్ళు బయటికి వెళ్తేనే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. అందువల్ల ఆలోచన చేయాలి మనం ప్రజలకు చెప్పాలి. నిరాశ వద్దు, మన నిరాశపరంగా వాళ్ళకి వదిలేయద్దు. మన ఇల్లు దోచుకుంటున్నారు, దోచుకుంటే ఏదో రకంగా దాన్ని ఇంటిని కొంచెం కాపులా చేసుకోవాలి, చేతనైనంత చేసుకోవాలి. అది నెక్స్ట్ కొప్పుల మురళి అంటారు. ప్లీజ్ మీరు మీ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. అదే అదే ఓకే. వన్ ఆఫ్ మై వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ మిస్టర్ కదిర్ రాము గారు నాకు చెప్పగానే చాలా ఆనందంతో చాలా సంతోషంతో ఈరోజు నా కోరిక చాలా పనులు ఉన్నప్పటికీ మా పూర్ణ చంద్రరావు గారు వస్తున్నారని చెప్పి పూర్ణ చంద్రరావు గారు వస్తున్నారు. ఆయనతో నాకు చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. గత 32 సంవత్సరాలుగా నేను న్యాయవాద వృత్తిలో ఉంటూ ఈరోజు నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా నా విధులు నిర్వహిస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ యాజ్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే నా సొంత పరిచయం ఇన్ బ్రీఫ్ ఐ వాంట్ టు టెల్ యూ, న్యాయవాద వృత్తిలో గత 32 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ నా పేరు కుప్పిలి మురళీధర్. నేను శిష్టకర్ణం కమ్యూనిటీకి BCDలోకి వస్తుంది, శిష్టకర్ణం కమ్యూనిటీకి చెందినవాడిని. సో ఆ కమ్యూనిటీలో మా కులాల్లో చాలా బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ చాలా, ఎలమంచిలి అనకాపల్లి ఆ ప్రాంతాల్లో నుంచి ఎక్కువగా మా కమ్యూనిటీ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకరో ఇద్దరు కొంచెం బాగా డెవలప్ అయ్యి షైన్ అయిన వాళ్ళు ఉన్నప్పటికీ కమ్యూనిటీలో చాలా పేదరికం ఉంది, చాలా ఇల్లిటరసీ ఉంది, డెవలప్మెంట్ అసలు ఎక్కడా లేదు. ఇటువంటిప్పుడు ఖచ్చితంగా కమ్యూనిటీస్ అన్నీ డెవలప్ చేయాలి అంటే ఇందాక పూర్ణచంద్రరావు గారు చాలా చక్కటి మాట అన్నారు, మనం ఏదైనా ఎన్జిఓస్లో జాయిన్ అవుతే మనం కొంతవరకే చేయగలం, మన డబ్బులు ఖర్చు పెట్టి కొంతవరకు చేయగలం, కానీ వి కెనాట్ రీచ్ అవుట్ టు ద మ్యాక్సిమం లెవెల్స్ ఆఫ్ ది సొసైటీ. అందుకు సార్తో మాట్లాడదామని ఆయన మాట ఏం పెట్టారు చెప్పి ఆయన మాటలతో ఇన్స్పిరేషన్ కూడా తీసుకొని ఖచ్చితంగా ఈరోజు ఈ మీటింగ్కి రావాలని చెప్పి అనుకున్నాను. సార్ పూర్ణచంద్రరావు గారు మీరు చాలా చక్కటి వ్యవహారం, యు హావ్ డన్ ఎ గ్రేట్ డిసిషన్ సార్, డెఫినెట్లీ మై హార్ట్ ఫుల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ సార్ ఫర్ హావింగ్ కమ్ టు దిస్ మీటింగ్. అండ్ రియల్లీ వెన్ ఇంటెలెక్చువల్స్ లైక్ యూ కమ్ అండ్ అటెండ్ దిస్ ఫంక్షన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అ మోరల్ బూస్టర్ టు ఆల్ ది పీపుల్ అవైలబుల్ హియర్. ఎందుకంటే పూర్ణచంద్రరావు గారు ఇక్కడ వైజాగ్లో కమిషనర్గా పనిచేసినప్పుడు కూడా ఒకసారి నా సార్ని కూడా కలవడం జరిగింది, ఏదో మా ప్రొఫెషనల్ మీటింగ్స్లో కలవడం జరిగింది. ఆయన తర్వాత పని శైలు వ్యవహార శైలి అంతా చూసి ఇటువంటి వ్యక్తులు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటే చాలా బాగా
రాణిస్తారు, సమాజానికి చాలా ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుందని నేను 10 ఇయర్స్ బ్యాక్ నుండి ఐ వాస్ థింకింగ్ ఆఫ్ దట్ టైం. అండ్ ఇంకోటి పరంజ్యోతి గారు లాస్ట్ టైం, ఇన్ఫాక్ట్ భీమిలిపట్నంలో లాస్ట్ టైం నేను రాము గారు అందరు కలిసి మేము కలిసినప్పుడు పరంజ్యోతి గారు చాలా చక్కటి మాట చెప్పారండి. అంటే ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటుందంటే ఎక్కడ పరంజ్యోతి గారు ఉన్నా, ఎక్కడ మా సోదరుడు కలిరాము ఉన్నా, ఖచ్చితంగా నేను డిఎస్పీ పార్టీకి అనుకోకుండా ఇన్వెరబ్లీ డ్రాన్ ఇన్ టు ద వర్టెక్స్ ఆఫ్ డిఎస్పీ. ఎందుకంటే ఐ సో అండ్ సో అటాచ్డ్ అండ్ సో అకస్టమ్ టు దిస్ పార్టీ. వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు సార్ ఎంత చక్కగా చెప్పారంటే పరంజ్యోతి గారు. ఒకసారి ఏమైందంటే కాంశీరామ్ గారు బీహార్ యూపీలో వెళ్తుండగా ఒక చమారి వాళ్ళు ఏదో వర్క్ చేస్తూ, ఏమయ్యా నువ్వు ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు అని అన్నారు. లేదు సార్ నా సంపాదన ఏముంది, నేను చాలా చిన్న పని చేస్తున్నాను. లేదయ్యా రేపు నుంచి నువ్వు ఎమ్మెల్యే అవుతావు అని చెప్పి ఆయన భుజం తట్టి దెన్ హీ వెంట్ ఆన్ టు బికమ్ ది ఎమ్మెల్యే ఆఫ్ యూపీ, వన్ ఆఫ్ ది. అటువంటి బహుజనులకి అటువంటి అడుగు స్థాయి, నిమ్న స్థాయి నుంచి పై స్థాయి, మనకు రాజ్యాధికారం ఉంటేనే మనం పైకి రాణించగలం. వీ కెనాట్ ఎస్పైర్ టు బికమ్ ఎమినెంట్ పీపుల్, వీ కెనాట్ ఎస్పైర్ టు డూ సర్వీస్ టు ద సొసైటీ అన్లెస్ వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్. ఖచ్చితంగా ఇందాక సార్ చెప్పినట్టు, గోరి చంద్రరావు గారు చెప్పినట్టు మనం ఏదో పొలిటికల్ పార్టీలో ఉండాలి. అది ఏదో పొలిటికల్ పార్టీ కాదు, ఖచ్చితంగా ఏ పార్టీ అయితే మన శ్రేయస్ కోరి మన భాగభాగ్యాల కోసం చూస్తుందో అటువంటి పార్టీలోనే ఉండాలి. అది బహుజన సమాజ పార్టీ వల్లే సాధ్యమవుతుంది. సార్ ఓన్లీ 2 మోర్ వర్డ్స్ ఐ వాంట్ టు యాడ్ బికాస్ ఆఫ్ ది పాసిటీ ఆఫ్ టైం, రెండే రెండు చెప్తున్నాను. మనం గుర్తుపెట్టుకోండి బహుజన సమాజ్ బహుజన్వాదులు, దేర్ ఆర్ మోర్ దెన్ 86% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఆర్ బహుజన్వాది. 86% మంది ఉన్నప్పుడు మన రాజ్యాధికారం ఏదండి, ఎందుకంటే ఉంటే పై కులాలు అక్కడ కులాలతో వాళ్ళకే ఇస్తాం. ఎందుకు ఆ డిస్క్రిమినేషన్, ఆ డైకాటమీ ఎప్పుడు పోతుంది? మనమందరూ ఒకటే ఉండి ఖచ్చితంగా ఇవన్నీ మనం చేయగలిస్తే మన బహుజన సమాజంలో అందరూ మనం అందరూ కలిసి కాంశీరామ్ గారు, మాయావతి గారు చెప్పినట్టు మన పెద్ద పెద్ద వాళ్ళందరూ తన నాయకత్వంలో మనం వహించు, ఖచ్చితంగా మనం వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తే మనకు కూడా విశాఖపట్నం కూడా ఈజ్ గోయింగ్ టు మేక్ ఏ వెరీ గుడ్ బిగినింగ్ బై హ్యావింగ్ ఏ వండర్ఫుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ విశాఖపట్నం ఇన్ ది అసెంబ్లీ వెరీ సూన్. ఇంకొక విషయం చెప్పి నేను సెలవు తీసుకుంటాను సార్. ఇంకోటి ఏంటంటే మన పార్లర్ కాస్ట్ కమ్యూనిటీలో చూసుకున్నట్టయితే, ప్లీజ్ రిమెంబర్ డియర్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, దేర్ ఆర్ ఓన్లీ 2% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఆర్ బ్రాహ్మిన్స్. మీరు విదౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ టు ఎనీ కాస్ట్ అడ్మిట్ అయ్యారు, ఓన్లీ 2% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఆర్ బ్రాహ్మిన్. అటువంటిప్పుడు అంతా రూలింగ్ అంతా బ్రాహ్మిన్స్లోనే ఉన్నారు. అది ఎంత ఎంత అన్యాయంగా అనిపిస్తుంది అంటే, మనకి ఇంత పాపులేషన్, ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు, ఇంత మేధావులందరూ మన వైపు ఉన్నప్పుడు, వై కాంట్ వి ఆల్ అసెంబుల్ టుగెదర్ అండ్ వర్క్ ఫర్ ది అప్లిప్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ హ్యావింగ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ఇన్స్ట్రక్షన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం వెళ్ళిపోతున్నామో మనకు అర్థం కావట్లేదు. మనం పరిష్కార మార్గం వైపు మనం డిస్కస్ చేయడానికి ఈ వేదికని వాడుకోవాలని చెప్పి నా సూచన. సో ఇక్కడ ప్రొఫెసర్ సూరప్పుడు గారు వారిని ఇంట్రాక్ట్ కావాలి. మరి మన బహుజనికి ఏ సంఘాలు ఎలా అసలు రాజకీయ పార్టీల్లో ఎట్లా వాళ్ళు పాల్పంచుకోవాలి ఆ విషయం మీద మాట్లాడవలసి. బహుజనులారా వేర్పండి, మీ రాజ్యాన్ని మీరు తేలుకోండి, అవినీతి నుంచి కాపాడుకోండి, ఆర్థికంగా మీరు తేరుకోండి, వైజ్ఞానికంగా మీరు చేరుకోండి, బహుజనులారా నేర్పండి అని నా భాగం. ఎందుకు అలా అంటాను, వట్టించేవాడు మనవాడు కాని రాజ్యం మన రాజ్యం మనది చెప్పండి. వట్టించేవాడు మనవాడు అయితే ఎప్పటి నుంచి ఇప్పుడు చెప్తున్నారు లేదు, మొదటి ముఖ్యమంత్రి మనకి ఎవరంటే సంజీవ్ రెడ్డి గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఆలేనా మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ రెండు జిల్లా వాళ్ళే, ఆ రెండు పొట్టంబాలే. ఇది ప్రజాస్వామ్యం ఎలా పోతుంది అని చెప్పండి. ఇదే నా ప్రజాస్వామ్యం. అదే ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు అదే పరిపాలిస్తున్నారయ్యా. కొన్ని కుటుంబాలు, కొన్ని కులాలు, కొన్ని ప్రాంతాలే, మిగిలిన ప్రాంతం ఆధిపత్యం. ఆధిపత్యం ప్రజాస్వామ్యం ఆధిపత్యం అర్థమా, అడదొక్కడం అర్థమా? అసలు వడ్డించేవాడు మనవాడు కాదు, అది రాజ్యం మనకు కాదు, ఈ ప్రభుత్వం మనకు కావు. ఏం చేయాలి, తిరుగుబాటు లేకపోతే తిరుగుబాటు చేస్తుందో లేదా?
పావాలి పావాలి అంటూ పోతాను దేవుడు, మనం ఓటు చేస్తున్నాం పావాలి దే చేయాలి, తిరుగుబాటు చేస్తున్నామా, జరుగుబడిన ప్రతి ఒక్కరు తిరుగుబాటు చేయాలి. ఎందుకు భూములు ఆలకే, ఉద్యోగాలు ఆలకే, వ్యవసాయం ఆలకే, పరిశ్రమలు ఆలకే, చివరికి అన్నింటి మన అధికారం కూడా ఆలదు. ఇన్ని చేస్తుంది సమాజంలో ఉంది, రాజ్యాంగం చెప్తుంది అందరూ ఆలా రేపటి ఫోన్లా నో డిస్క్రిమినేషన్ సెక్షన్, అందులో సమానం అన్నప్పుడు ఊరు మనకు ఉండాలా, ఉద్యోగాలు మనకు ఉండాలా, అధికారులు మనకు ఉండాలా, అలాగే అనుకుంటే రెండులే ఆల్రెడీ అది పెన్షన్ రెండు మూడు రెండు రెండు లక్షలు ఉంటుంది, మరి 3 లక్షలు ఇది అని ఆ పనులు అయిపోతున్నాయి పని పడుతున్నారు. ఇది ప్రయత్నం అలాగే చెప్పండి, అది అంటే నాకు ఉద్యోగం తీసేది మీకు తెలియదు కదా, ఎలా దాన్ని బట్టి నా జీతం పెన్షన్ లేదయ్య బాబు, ఈ వాస్తవాలు చెప్పినందుకు పెన్షన్ ఏం కాదు 94 వస్తే నేను ఎవరు లక్షన్న గారు మొట్టమొదటి ఇక్కడ రిసీవ్ చేసుకోను, గురు వచ్చి మీటింగ్ పెట్టాను 94. ఆ లచ్చన్న గారికి ఇవ్వండి, ఆయన లచ్చన్న గారు అంటే మీకు ఎక్కువ మంది తెలియదు, సత్తారు బౌద్ధ లచ్చన్న, ఆ సత్తారు ఈయన సత్తారు ప్రకాశం గారి మీద ముఖ్యమంత్రి అవ్వచ్చింది, ఒకరిని ఎలక్షన్ కూడా ఓటు ఓడిపోయాడు ఆయన, అటువంటి వ్యక్తి ప్రధాని. ఇక్కడ ప్రెసిడెంట్ ఇవ్వమన్నాము కంశీరావు గారు, లేకపోతే స్వామి గారికి ఇవ్వమన్నాం ఇవ్వలేదు, స్థానం గారికి ఇవ్వమన్నాం ముఖ్యత గారికి ఇవ్వలేదు, ఊరికి ప్రెసిడెంట్ ఎలా చేయలేదు అండి, నేను చెప్పలేకపోతుంది ఆయన ఆయన నాకు ఫైన్ తినేబడి అప్పుడే మనం తిట్టున్నట్లయితే చెప్పండి, ఎప్పుడో ఇక్కడ భోజన దాన్ని ఉండేది నేను చెప్పదలుచుకున్నది, అప్పుడే బీసీకి సత్తా గౌరవ లక్ష్మణ గారికి నేను ఆయన ఎంతో పార్టీ ఒకసారి కూడా పార్టీ మారలేదు, మా మేము బలత్కారం చేసినందు వల్ల ఆయన సిబిఎస్పీ వచ్చాడు 60 ఏళ్ళను రంగా గారి సేవలు గెలిపించాం మేము, ఆయన ఆ జిల్లా ఓడిపోయారు ఎల్జీ రంగా లక్ష్మణ్ గారు ఎంపీకి ఎమ్మెల్యే గెలిచారు, ఆయన ఎంపీలు ఏం చేసి గురువు గారిని గెలిపించుకున్నారు, అప్పటికే స్వతంత్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు రంగా గారు. ఈ వాస్తవం ఎందుకు చెప్తున్నట్టే అన్లెస్ వి నో ది పాస్ట్ వి కెనాట్ ప్లే హే, గతాన్ని తెలుసుకుంటే కానీ భవిష్యత్తు మేము పయనించలేము, చేత వాస్తవం ఈ వాస్తవాలు తెలుసుకోండి, పైగా ఇది అవుతుందా కావాలి ఎందుకు అవ్వదు చెప్పండి, ఎందుకు అవ్వదు ఈ 150 వచ్చే మన 151 రావా, ఈ 150 వచ్చే జగన్ జగన్ దగ్గర 150 చేయలేము ఇప్పుడు, అప్పుడు ఎవరో చూడండి మన బీఎస్పీ కూడా ఉంది అందులో, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, జనసేన ఉంది, 4 పార్టీలు కూడా పోటీ చేశారు ఒకటికి వెళ్ళలేదు, 4 పార్టీలు పోటీ చేసినా ఒకటికి వెళ్ళలేనప్పుడు ఈ 151 జిల్లా గెలిచాడు అది అర్థం చేసుకోండి, నేనెందుకు చెప్తాను మేము తూర్పు కాపులమే, నేను కులాంతర వివాహం చేసుకున్నాను, 1000 మంది కులాంతర మతాంతర వివాహం చేశాను, నాన్నతో 2 ఉంటారు కదా అంతేదేమి, జయప్రకాష్ చిన్న వాక్యం రాశారు మరి బాబు మీకు ఉండండి నన్ను వదలలేదు, పాట్నాలో పేచి సీట్ పెంచుకున్నాడు, ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని 6 నెలలు పడగొట్టాడు, అలాగే అస్సాం వెళ్ళారు అది ఏదో ఆందోళన చేసిన తెలియదు, పెళ్ళిగాక ముందు ఆశ పెట్టక ముందు ఆరు అస్సాం సంఘం విద్యార్థి సంఘం 6 నెలలు మార్చేసాము అస్సాం కనసాగరం పరిచయం, పెళ్ళిగాక ముందు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి అయిపోయినారు అక్కడ, అప్పుడు ప్రభుత్వం మాటే ఎక్కువ తెలిసే ఉంటుంది కదా, ఉదాహరణ తెలుస్తుంది చెప్పండి మనకి, ఇక్కడ హెచ్ఎస్ బ్రహ్మగారు వచ్చారు కదా మీకు తెలుసు కదా, హెచ్ఎస్ బ్రహ్మగారు మనకి ఏ శ్రీకాకుళం కరెక్ట్గా పనిచేశారు, 5 కమిషన్ ఒకటి పనిచేశారు, ఈయన మొదట ముఖ్యమంత్రి నడిపాడు అక్కడ, గురుగారు మీరు ఎల్లొద్దు మేము ముఖ్యమంత్రి అవుతారంటే సివిల్ శాస్త్రం వెళ్ళిపోండి, ఒకసారి 5 రోజులు కనబడ్డే నేను ఏ విషయంతో ఫ్రెండ్స్ అక్కడ కనబడేసరికి మీరు చెప్పండి నన్ను వస్తే ఉద్యోగం వచ్చాను బడ్జెట్ తప్పడారు ఆయన బ్రహ్మగారు, మీరు ఉంటే అస్సాం ముఖ్యమంత్రి తప్పవలసింది, నేను నా నేపథ్యం చెప్తున్నాను, చరిత్ర దగ్గర తప్పు తప్పు చెప్తున్నాను, ఇది పెద్ద పని కాదు, ఎంతమంది ఉన్నాము 80% చెప్తున్నాను అందులో, ఆకు ఆకు చెప్పిన కూడా మనం తప్పు చెప్పేస్తున్నాం, 4, 3, 7% ఉన్నారా, మనం ఇంకా నెక్స్ట్ ఇంకా స్పీకర్స్ ఉన్నారండి,
మీరు ఐడియా మీరు చాలా పెద్దవారు, అనుభవాలు అనుభవాలు చాలా పెద్దవి. మనకేంటి మీరు కూర్చోండి, నేను చెప్పాలంటే ఇలాగా మన రాజు తెలుసుకుంటే మనం కూడా ఇప్పుడు అధికారులు చెప్తున్నాను, ఈ ఎలక్షన్ లో కూడా మన అధికారులు రానికి అవకాశం చెప్తున్నాను. దానికి ఎలా పునాది వేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళి చెప్పదలుస్తున్నాను. ఇవి చెప్పడానికి అర్థం ఉదాహరణ మనకు తెలియాలి. అది ఇది పెద్ద పని కాదు, నెల రోజు 100 కారు పెట్టి భోజనం జరగండి అయిపోయింది అంతే. మనం పని చేసుకోమని చెప్తాం, 1 రూపాయి ఇవ్వక్క లేదు, 100 కారులే. నక్కన్న చిరంజీవి 100 కారు 3 జిల్లాలు తిరిగిన 100 మంది 25 మంది ఎంపీలు ఉన్నాయి, 175 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్కరు కారు పెట్టి రాష్ట్రం తిరగలేరా? ఓకే, మన అండర్స్టాండ్ డిఫరెంట్ పొసిటింగ్ నేషన్ ఉన్నారు. ఒక శక్తి కింద ఎక్కడో బెటర్ మీద పెట్టుకుంటే 1000 మంది వచ్చారు, 1000 మంది తిరుగుతుంది మన పక్కన ఉంటుంది. 100 మంది ఉన్నారు సమస్య పోరాడతారు, దేశంలో ట్రీట్మెంట్ పెట్టుకుంటున్నారు. యు వాంట్ అండర్స్టాండ్ ది డెమోక్రసీ రియల్ సెన్స్ ఓట్ ఇన్ ద ప్రాసెస్ వేర్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ ఫర్ వాట్ ఆర్ నో ది కెరీర్ సమ పూడు పూడు గుట్ట లేక ఎంతో మంది చెత్త నాదకుడు వెళ్ళి దేని ఉంటదా ఏమవుతుందంటే మన దగ్గర మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం ఏం చేయాలి అనే దాంట్లో క్లారిటీ అనుకుంటాం. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, మనం ఏం చేద్దాం, ఇవాళ ఏం చేద్దాం, రేపు ఏం చేద్దాం, నెక్స్ట్ 5 ఇయర్స్ ఏం చేద్దాం, ఇంతవరకే మాట్లాడదు, గతం గత ఇంతకుముందు ఏమైందో మనకు తెలియదు, వదిలేద్దాం. ఇంతకుముందు మనము తప్పులు చేసాం, ఇప్పటి నుంచి ఏం చేద్దాం. ఇందులో 3 మినిట్స్ ఒక బెల్ పెడతారు, మీరు ఏమనుకో బెల్ పెడతారు. మీరిద్దరు ఉమామహేశ్వరరావు రండి, 3 మినిట్స్ అవగానే మీరు అనేదే భావించవద్దు, నెక్స్ట్ స్టెప్ ఏంటనే చెప్తాము. ఓకే ప్లీజ్. ప్రజలకు నా నమస్కారం. నేను వడ్డేపురానికి చెందిన బీసీఏ గ్రూప్ వ్యక్తిని. అన్ని సంఘాల బీసీ సంఘాలు అన్నింటిలో కూడా కలిసి కలుసుకుంటా పంచుకుంటూ ఉంటాను. అయితే నాకు ఇప్పుడు 66 సంవత్సరాలండి, నేను అత్యంత పేదల నుంచి వచ్చాను. కానీ బీసీ కులాలు అన్నీ కూడా అందరూ కలిసి ఒక ఎవరో ఒక రాజకీయ నాయకులు ఏదో పెద్ద వాళ్ళు తగిలిపోయి వాళ్ళన్నా బతకాలి, వాళ్ళన్నా ఏదన్నా అడుక్కొని నేను అడుక్కునే స్థితిలోనే ఉన్నారు. కానీ వీళ్ళందరూ కలిసి ఐక్యంగా ఉంటే ఆ స్థితి రాలేదు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే అందరూ వేదికలకు చెప్పుకుంటూ ఉన్నారు మనం బీసీకులం ఐక్యం ఉన్నారు. ఈ రోజులైనా సరే మనం అందరం ఆత్మీయులనే ఆత్మీయ సభ అన్నారు కాబట్టి ఆత్మీయులుగా భావించి మనం అందరం ఐక్యంగా ఉండి రాజకీయ బలం చేసుకుని మన వాళ్ళకి మనం ఓట్లు వేసుకొని రాజకీయ బలం తెచ్చుకుంటే ముందు ఇంకోళ్ళు అడుగుతునే పరిస్థితి లేకుండా బలంగా ముందుకు సాగుతాం, సమాజంలో ఎదుగుతాం. అది నేను అర్థం చేసుకున్న సమస్య. కానీ ముందువాడు కూడా ఎవరితో ఒక రాజకీయ నాయకులు పెద్దవాడు పోయి అయ్యా నాకు ఈ కష్టం చేయని అడుక్కోవడమే బాధ్యసంతా ఎక్కువ కనపడుతుంది, కానీ బలం కనపడలేదు. అందుకని పెద్దలన్నట్టుగా గడ్డి పరకలన్నీ కలిసి ఏరుమని బంధించినట్టుగా మనం అందరం రాజకీయ బలం సంపాదించుకోవాలంటే ముందు మనమందరం ఆత్మీయంగా ఉంటూ ఒక నాయకుడు ఎవరైనా నిలబడిన వాళ్ళకి మన ఓట్లు మన వాళ్ళకి వేయాలి అని ఆత్మీయతో కలిగితే మనం సమాజంలో బాగుంటాం. అది అన్న విన్నపం. ఈ అవకాశం మనం బీసీ సంఘాల మీటింగ్ పెట్టాను, చాలా షార్ప్గా నీట్గా కంప్లీట్ చేశాను. ఒక్కటి ఆలోచించండి, మీ నియోజకవర్గాల్లో అభ్యర్థి బహుజన కులాలకు చెందినవాడా కాదా ఫస్ట్, అది ఆలోచన ముందు మనకి ఉండాలి. కులాభిమానం మనకు ముందు ఉండాలి, అది మన కులం కాకపోయినా బహుజన కులం అయితే చాలు, మనం సపోర్ట్ చేయటం అనేది మొదలు పెట్టాలి. ఇప్పుడు అది కనుక ఆలోచన ఉంటే 50 మంది రెడ్డి ఎమ్మెల్యేలు, 70 మంది రెడ్డి కమ్మ ఎమ్మెల్యేలు ఉండరు, ఒక ఆలోచన వస్తే. ఇలా ఆలోచిస్తున్నామంటే వాళ్ళే కంటెస్ట్ చేయరు, ఆ సీఎం క్యాండిడేట్లే చెప్తారు నీకు ఇవ్వడానికి లేదా నువ్వు ఆల్రెడీ 10 దాటిపోయావు మనం
మన పార్టీకి అసలు ఓట్లు పడు, బహుజనులు అంతా ఎగ్నెస్ట్ అవుతారు మనకి అనే మాట వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా పార్టీలు పంతా మార్చుకుంటారు, బతిలాడితే ఎవరు మార్చుకోరు. సో ఏ పార్టీ అయితే రేపు ఎలక్షన్లో ఎంతమందిని నిలబెడుతుందో చూడండి, వాళ్ళు 20 సీట్లు కన్నా ఎక్కువస్తే రెడ్డిస్కి కమ్మస్కి కలిపి రెండు పార్టీలు, ఆ పార్టీని మేము బహిష్కరించడమే, మనం ఆ పార్టీ పోట్లేదు, ఆ నిర్ణయం తీసుకున్నారు అనుకోండి సరిపోదు. మీకు వేదలిస్తే కూడా ఈ బహుజనుల యొక్క ఏదైతే అస్తిత్వాన్ని, రాజకీయ అస్తిత్వాన్ని కాపాడే పార్టీలు కూడా మీరు చూసుకోవాలి. ఏమి మిగిలిన రెండు పార్టీలు, మూడు పార్టీలు, నాలుగు పార్టీలు ఏముంటాయో కూడా మనం చూసుకోవాలి. నాకు అనిపించింది అయితే ఏ గుర్తు కూడా మనకి ఇవాళ రేపు ఎలక్షన్లో పోయినప్పుడు గుర్తు చాలా ఈ పార్టీలు, చాలామంది మా ఆఫీసులు కూడా కొంతమంది పార్టీలు పెడుతున్నారు, పార్టీలు పెట్టి వాళ్ళు ఏ గుర్తో ఏంటో తెలియదు, ఏ సిద్ధాంతం చెప్తారో లేదో తెలియదు, ఎంతమంది కడతారో లేదో కూడా తెలియదు. కానీ బహుజనులకు సంబంధించి సిద్ధాంత పరంగా ఉన్న బ్రహ్మాండమైన పార్టీ బహుజన సమాజ్ పార్టీ, అసలు ఇంకో పార్టీ దీనికి ఆల్టర్నేటివ్ లేదు. తర్వాత ఇది జాతీయ పార్టీ, తర్వాత దీనికి గుర్తు క్లియర్గా ఉంది. గుర్తు కూడా ఎట్లాంటి గుర్తు చెప్పండి, లైఫ్ ఉన్న గుర్తు. ఏ గుర్తు తీసుకోండి, అన్ని మరలు, సైకిళ్ళు, ఫ్యాన్లు, గ్లాసులు, ఇవి కదా, ఇవి కదా. ఏదన్నా పువ్వు ఉందనుకోండి, అదే పువ్వు కట్ చేసి పెట్టాలి కదా, దాంట్లో కూడా జీవం ఉంటుందా? పువ్వు కట్ చేసిన చెట్టుకుంటేనే పువ్వు విలువ కదా, కొప్పునుంటే సరే సార్, కొప్పును ఎట్లాగో పెట్టుకునే పూలు కూడా కావాలమ్మా, కొప్పులు పెట్టుకునే పూలు కాదు కదా. సో ఇందులో పాయింట్ ఏంటంటే యానిమల్ మనకేంటిది, ఏనుగ. ఏనుగు కూడా ఎట్లాంటి వస్తుంది, ఇండస్ట్రియల్ సివిలైజేషన్లో నాణ్యాల తవ్వకాల్లో బయటపడిన నాణ్యం ఏనుగు గుర్తుంది. మీరు చూసుకోండి, ఇండస్ట్రియల్ సివిలైజేషన్ అని గూగుల్లో పెట్టండి, నాణ్యాలు చేయండి, అక్కడ ఏనుగు. సో ఏనుగు ఎట్లా వచ్చిందో వెనక గుర్తు, గొప్ప గుర్తు వచ్చింది మా ఏనుగు కూడా వేరే మృగాలు లాగా ఈ క్రూరంలోనే కాదు ఏనుగు, అవునంటారు కాదు. ఇప్పుడు సింహాలు పులులు, ఈ రాజకీయ నాయకులందరూ సింహాలు పులులు నక్కలు కుక్కలు కదా, ఏమైనా రేటర్ రాదు అరే, కుక్కల్లాగా మొలుతున్నారా లేదా, పూతులు చెత్తుకుంటున్నారా లేదా, అసహ్యమైన పదజాలం వాడుతున్నారా లేదా, ఒకటినొకటి పిచ్చుకొక్క కలిసినట్టు కలుసుకుంటున్నారా లేదా, అవునా కదా. లేదంటే ఏంటి, క్రూరత్వం, రక్తం తాగుతున్నారా లేదా, మన రక్తం బహుజనులు రక్తం తాగుతున్నారు. ట్యాక్స్లు 2 లక్షల కోట్లు వస్తుందండి ఎవరి ఇయర్ బడ్జెట్, ఆ 2 లక్షల కోట్లలో 20,000 కోట్లు ఇస్తే ఏంటంట గొప్ప అందులో, నువ్వు 25,000 కోట్లు నువ్వు జేబులో వేసేసుకున్నావు, నువ్వు నీ అంతటి నువ్వు నీ చుట్టూన్నా 10 మంది, కానీ 20,000 కోట్లు 1,46,00,000 ఫ్యామిలీస్కి ఇస్తున్నారు. మీరు చూడండి, ఇంతమందికి 20,000 కోట్లు ఇస్తే సంవత్సరానికి వాళ్ళు ఒక్కళ్ళే 20,000 కోట్లు లాగేస్తారు. అంటే ఇది అనమాట పరిస్థితి, మరి క్రూర మృగాలే కాదు చెప్పండి, సింహాలే కదా, పులులే కదా. అందువల్ల ఇది మంచి సాధు జంతువు, పైకి జంతువు కూడా వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కూడా కాదు, అలా కాదు. పడే మీకు చూసి యానిమల్ కూడా యానిమల్ మరి మనం వెజిటేరియన్ అంటే పూజలప్పుడు వెజిటేరియన్ కదా మనం, అంటే సాధ్యంతో సాధ్యంతో నేను అనేది ఏంటంటే అంత మంచి జంతువు మంచి యానిమల్ అంటే నేను నాన్ వెజిటేరియన్ నేను తింటాను తెలుసుకోండి, ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్ మీన్స్ అట్లా నేను అనేది ఏమంటే అంత మంచి గుర్తు, చాలా ఆరోగ్యకరమైన. సో నేను అనేది ఏంటంటే నెక్స్ట్ టైం మనం ఆలోచించేటప్పుడు మీరు కానీ మీ చుట్టుపక్కల కానీ అందరికీ సంఘాల తరపున సంఘాలు ఒక తీర్మానం చేసుకుంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. సంఘ సభ్యులు పార్టీల్లో చేరటం అదొక టార్గెట్ అండి, సంఘాలు పార్టీల్లో చేరటం ఒక పార్టీకి ఐడెంటిఫై అయిపోవాలి. నేను ఈ పార్టీ సభ్యుడిని అని చెప్పాలి, అయ్యే పార్టీ ఏదో, నచ్చిన పార్టీ, మనకు నచ్చిన పార్టీ ఏదుందో అందుబాటులో ఉండాలి. మీ పార్టీ కూడా ఇక్కడ మీ పార్టీ బహుజన సమాజ్ పార్టీకి మీరే నాయకులు, నాయకత్వం మీరే ఇస్తారు, ప్రసంగ నాయకులే నాయకులు అవుతారు, మీరే నాయకులే. మీకు వేరే పార్టీ నాయకత్వం ఇస్తుందా నేను చెప్పండి, అక్కడ నాయకత్వం మీరు వాళ్ళని ఫాలో కావాలి, ఇక్కడ అట్లా కాదు, యూఆర్ లీడర్.
You all become leaders of Bahujan Samaj Party once you decide to become join Bahujan Samaj Party. So ee leadership nenu kuda leader nayya avakasam rastai leader nayya anantaru kada నాకు అవకాశం వచ్చింది, నాకు రాష్ట్రస్థాయి లీడర్ అయ్యే అవకాశం వచ్చింది, నాకు జాతీయ పార్టీ లీడర్, నేను ఢిల్లీ పోతే జాతీయ పార్టీ లీడర్, మాకు ఏమో గుర్తుంది, మా సిద్ధాంతం ఇది చెప్పుకుంటాను చెప్పుకోవడానికి నాకు అన్ని క్లారిటీ ఉంది. అందువల్ల మీరు ఆ దృష్టితో ఇక్కడ నుంచి మాట్లాడే వక్తలు నేను ఏం కోరుతున్నానంటే, మీరు ఏం చేయదలుచుకున్నారు ఇవాళ రేపు ఎల్లుండు నెక్స్ట్ 5 ఇయర్స్ ఏం చేయదలుచుకున్నారు? ఇది సాయి రమేష్ గారు, ఆయన్ని రేపు మీద రావాల్సింది. సో సాయి రమేష్ గారు ఆయన పార్టీ ఆఫీస్ ఫ్రీగా ఇచ్చారు మన సుప్రసాద్ గారు వారికి పార్టీలో కూడా. మెమెంటోతో కన్ఫ్యూజ్ అవుతానని మార్కౌట్ ఏమంటే మళ్ళీ అది మొదలైంది అనుకోండి మన డిస్కషన్. తెలకని అన్నా అన్నా మొబైల్ తీయన్న. బహుజన పార్టీ అనే ఇది ఉంది, మన బీసీ ఆర్మీ సభను పెట్టారు. నేను బౌద్ధులు వస్తుంది, నేను బౌద్ధానికి చెందిన వ్యక్తిని, నేను ద నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అనే సంస్థకి నేషనల్ చైర్మన్ని. నా సంస్థ ఇప్పుడు 26 రాష్ట్రాల్లో ఉన్నదండి, నియర్లీ 25,000 పీపుల్ ఉన్నారు మా టీమ్ మెంబర్స్. నేను ఇక్కడ మన బీసీల గురించి చెప్దాము అనేసంటే ఆల్రెడీ పెద్దగా రకరకాలుగా చెప్పేశారు. కాకపోతే నేను చిన్న కథ చెప్తాను, దాంతో పొగించేస్తాను, ఎక్కువగా మాట్లాడడం టైం తీసుకోను, ఎందుకంటే చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ కథ మన బీసీలో ఉండే ఐక్యత గురించి నేను మాట్లాడుతున్నాను. ఐక్యత చాలా తక్కువ ఉందండి, ఇంతమంది బీసీలు ఉన్నారు, ఒక 2% ఉండే పీపుల్ మనల్ని పాలిస్తున్నారు. మన ఆంధ్రాలో కావచ్చు లేకపోతే అదర్ స్టేట్స్లో కావచ్చు, 2% ఉండే పీపుల్ మన పాలించేవాళ్ళు, 58% ఉండేవాళ్ళు కింద ఉంటున్నాం మనందరం కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే వింటున్నాం, వాళ్ళు చెప్పిందే మనం చేస్తున్నాం. వాళ్ళు ఎవరికి ఓటేయమంటే వాళ్ళకే ఓటేస్తున్నాం. నేనైతే ఎవరికి మీరు ఓటేయండి అని నేను చెప్పను, ఎందుకంటే ఓట్ అనేది చాలా అమూల్యమైనది, అది మీ విఘ్నతకు మాత్రమే ఉంటుంది. మీ విఘ్నతను బట్టి మీరు ఎవరు చేయాలి ఏం చేయాలి అనే దీన్ని బట్టి ఉంటున్నాను. ఆ విషయంలో అయితే నేనేమి మాట్లాడను మాట్లాడలేను. ఒక చిన్న కథ అన్నాను కదా చెప్తాను చూడండి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక భోజనం ఒక దగ్గర పెట్టారు, భోజనాలు అవుతున్నాయి, అక్కడ ఒక ఆటో తీసుకుని వచ్చి బయటపడేస్తారు. బయటపడేస్తే అక్కడ జరిగేది ఏంటి, ఒక్కొక్కరు వస్తారు. ఫస్ట్ వచ్చారంటే ఆ కుక్క చూసిన వెంటనే అది తిని ఉంటుంది, ఇంకో 2-3 కుక్కలు వస్తాయి. వచ్చేసరికి ఈ కుక్కని కూడా తిన్నదు, ఆ కుక్క తిన్నదు, ఇంకొక కూడా తిన్నదు, మొత్తం 3 దగ్గర మొత్తం అంత చెంత వంద చేసేసి పారేసి ఎవరికి ఆకలి తీరకుండా పోతాయి. అంతే ప్రజెంట్ మన దీంట్లో కూడా జరుగుతుంది అదే. మనం అగ్ర కులాలు అంటే అగ్ర కులాన్ని ఏ కులాన్ని నేను చేయట్లేదు, ప్రతి ఒక్కరికి కూడా నేను సపోర్టర్నే, ప్రతి ఒక్కరితో కూడా నేను మంచిగానే ఉంటాను. పాకుల్లో చక్కగా ఒక్క ముద్ద దొరికింది అనుకోండి, 10 మంది మనల్ని పిలవండి, పిలిచి అందరూ కూడా ఒక్కొక్క మెతుకైనా తినండి. ఒక్కొక్క మెతుకు తిన్నా సరే ప్రతి ఒక్కరికి కడుపు నిండుద్ది, ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండునే కాదు ఐక్యత పెరుగుద్ది. ఆ ఐక్యతే మనలోకి రావాలి. మనం కుక్కల్లా ఉన్నాం, పాకుల్లా ఉన్నాం. దయచేసి నా ఒక్క ఈ మాటని మన్నించి అని అంటే ఆ కుక్కల్లోకి కావాలి పోల్చని మాత్రమే అనుకోవద్దు. నేను చెప్పేది మాత్రం ఒకటి, ఆ చిన్న దీనికి చెప్తున్నాను, మనకి కావాల్సింది ఏంటంటే ఐక్యత కావాలి. మన ఐక్యత ఉన్నది అనేసంటే ఎలాంటి పార్టీ కూడా మన దగ్గర పనిచేయదు. ఎందుకంటే ప్రతి పార్టీకి ఓట్లేసి గెలిపించేది మాత్రం బీసీలే.
బీసీల వల్లే ఎక్కువ ఓట్లు ఉన్నాయి, వాళ్ళు మాత్రమే గెలిపించగలరు. కానీ ఆ ఐటీ మన ఇంట్లో ఉండి మనం మన వాళ్ళకి సపోర్ట్ చేసుకుందాం, ఎవరైనా సరే కావచ్చు. ఇందాక సార్ చెప్పారు అందరూ రెడ్లు ఉన్నారు లేకపోతే చౌదరి ఉన్నారు, ఉండొచ్చు. కానీ మడతలు గెలిపితే ఏమైంది, మనం మన వాళ్ళకి ఓటు వేయాలి కదా, వాళ్ళకి వేయం కదా, మళ్ళీ మనం కూడా వెళ్ళి వాళ్ళకే ఓటేస్తాం. ఆ ఓటు మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చెప్పేది ఏంటంటే, అంటే మీకు ఇంకొక చిన్న గేమ్ ఒకటి పెడతాను, దాన్ని చూసి ఏమనుకోకపోతే ఓన్లీ 20 సెకండ్స్ అయిపోతుంది సార్, ఓన్లీ 20 సెకండ్స్. ఎందుకంటే మీరు అడిగిన దానికి చిన్న క్లారిటీ సార్. అందరూ కూడా ఒకసారి చేతులు పెట్టండి, అందరూ. నేను 5 లాక్ పెట్టినప్పుడు అక్కడ కొట్టాలి, ఓకేనా సార్? ఇలా పెట్టండి అందరూ కూడా, ఏమనుకోవద్దు, ఓకేనా? నేను 5 లాక్ పెట్టడం కొట్టాలి చేతులు, ఓకే? అందరూ కూడా చూడండి, నన్ను చూడండి, నన్ను చూసిన తర్వాతే మీరు ఇచ్చేయండి. స్టడీ 1 2 3 4 సార్ నేను చెప్తే 5 కొట్టమంటే అదే సార్, నేను కొట్టాను కట్టా, నేను చెప్పింది చెప్పింది 5 కొట్టమని. నేను చేస్తానండి, నేను తప్పు చేస్తాను, మీరందరూ తప్పు చేయాలి, చేయకూడదు కదా. మీరందరూ కూడా రైట్ వేలో వెళ్ళండి, నా ఆధారంగా ఏంటంటే రైట్ వేలో వెళ్ళండి, మన వాళ్ళని గెలిపించండి. ఇప్పుడు సాధారణంగా చెప్పారు, వచ్చే పార్టీ గుర్తు కూడా ఒక 7 గుర్తొచ్చింది, ఎంత లైవ్లీ అయ్యారు. ఇప్పుడు దాన్ని మనం చూసండి, నేను ఇంతకే చెప్పాను మీకు నచ్చిందంటే ఓటేయండి, కానీ మద్దతు మాత్రం మీకు ఇవ్వండి, తర్వాత మీ ఇష్టం. అది నా వరకు ఇచ్చేసినాను పూర్ణ చంద్రరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నేను ఆయన బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులుగా ఉంటున్నానండి. అయితే ఈ బహుజన రానున్న రోజుల్లో మన జీవితాలు బాగుండాలంటే ఈ బహుజన పార్టీని మనం వెలువలోకి తీసుకురావాలి. అలాగే ఇక్కడ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా మన తలపింగి శివప్రసాద్ గారిని ఎంపీగా మనం ప్రతి కుటుంబంలో అందరం కూడా ఇందగల సార్ చెప్పినట్టు ప్రతి కుటుంబంలో కూడా ఒక ఓటు మన బహుజన పార్టీకి వేస్తే రేపు రోజున మన బహుజన బలం అనేది తెలుస్తుందని నేను తెలుసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాను. అయితే ఒక్కోటి అంటే ఒక్కోటి మొత్తం వేయాలా, మొత్తం వేస్తే తర్వాత ఎవరండి? చెక్క మురళి గారా? చెక్క మురళి గారు, ఈ డౌన్ సిండ్రోమ్ ఉంది. డౌన్ సిండ్రోమ్ అంటే మనం ఎవరన్నా తింటే ఆహా అది తింటే దేవుడు అయితే చేస్తాడు మనం మనకి ఎందుకు అని చెప్పేసి ఇలాగే వీలుపడతాం. ఎదురించి మాట్లాడడం అనేది మనకు చేత కాదు, ఎదురించి మాట్లాడడం నేర్చుకోవాలి. ప్రశ్నిస్తూ ఉంటాం ఆడికేదో బ్యాక్గ్రౌండ్లోకి మనం ఆర్గ్యుమెంట్ చేయలేము. కాల్ చేస్తే ఏది చేస్తే కాదు అదే మనం అంత పండితులని కాదు. ఈ భావజాలని కూడా బయటపడాలి. మన పిల్లలకి ఈ క్యాస్ట్ గురించి, ఈ మతం గురించి ఖచ్చితంగా చెప్పాలి, అలా పెంచాలి. అధికారం అనేది ఎవడో లేదు, దానికి తగ్గి లాక్కోవాలి మనం, అన్ని లాక్కో వైపు అది మాత్రం చాలా జాగ్రత్త ఆలోచించి ఇప్పటి నుంచి ఇది చాలా ఆలస్యంగా పెట్టారు. ఎప్పుడో గడప ఎందుకంటే మనం అంతా సామాన్య మానవులు ట్యాంకర్ ఉంటాము, దానివల్ల ముందుకెళ్ళలేకపోతాం. ఇప్పటికన్నా మనం ఈ భావజాలం నుంచి బయటపడింది.
దయచేసి మనం మన పిల్లలకి మా నాన్నవారికి నేను ఆయన సెకండ్ ఆఫ్ మై లైఫ్ నేను చేసి ఉంటాను. కానీ బతుకు తెలుగు గురించి బయటకు వెళ్ళలేకపోయింది. దయచేసి మన బీసీలు మన పిల్లల భవిష్యత్తు కన్నా ఈ రోజున మనం ఏం చేయాలో చెప్పండి. రేపు ఎల్లుండు ఈ ఎలక్షన్ అది చెప్పండి. మీ ద్వారా వెళ్తే మా బాగా వస్తుంది, మెసేజ్ వస్తుంది. మనం బీసీ సంఘాల ప్రెసిడెంట్ మనం బీసీల సంఘాలు కదా, నేను ఆల్రెడీ బీసీ సంఘాలు వెళ్తున్నాం వెళ్ళి బహుజన సమాజవాద పార్టీ ఏంటంటే ఈ భావజాలం నేను చెప్తాను మాలవడానికి మాదిపూర్ తప్ప అయిపోయింది. మనం అంతా సమానం అని చెప్తారు. ఇందులో మంచిది అంటే మంచి సందేశం ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనం మన మనం ఒక తల్లి లాక్కోవడానికి చేయాల్సింది ఏం లేదు. అన్నక్కర్లా, మన ఓటుని సరిగ్గా వాడుకుంటే చాలు. ఓటేయండి, బ్యాటేయండి, ఓటేయండి, బ్యాటేయండి. ఓట్ల వేటలో వచ్చే వాళ్ళకి బ్యాటేయండి అంతే. అంత ఏం చేయక్కర్లా, కాపు ఉండటమే వెళ్ళటం. అక్కడ గుర్తు కనపడితే మీకు ఇష్టమైన గుర్తు దాన్ని గుర్తుటం కథం. ఏం మాట్లాడాల్సిన పనే లేదు. డబ్బులు ఇచ్చారా తీసుకుంటారు, ఏం చేయాలో చేస్తారు, మీ పని మీరు చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. తీసుకోమని చెప్పట్లేదు, తీసుకుంటే పరిస్థితి చెప్తున్నా. సో నెక్స్ట్ జఫరుద్దీన్ గారు మాట్లాడారు. మీరా బయటకు వెళ్ళారా? ఎవరు ఆయన ఈరోజు విశాఖపట్నం వస్తున్నారని చెప్పి మీటింగ్కే వెళ్ళాయి. సో వాట్ ఐ అండర్స్టూడ్ ఈజ్ ఒక వ్యక్తి ఒక పార్టీ ఎంత బలోపేతంగా చేయగలరు అని ఆయన ఈ పార్టీలోకి రావడం వల్ల ఈ పార్టీ యొక్క రీచ్ ఎంత పెరిగింది అనేది నేను కళ్ళారా నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. మనం ఈ యొక్క సందేశాన్ని సొసైటీలోకి తీసుకొని వెళ్ళగలిగితే ఈ పార్టీ నిజంగా ఈ ఎలక్షన్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అని నా ఒపీనియన్. నిజంగా చెప్పాలంటే మనకున్న టైంకి చాలా తక్కువ టైంకి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన యొక్క కమిట్మెంట్ ఆయన యొక్క ప్లానింగ్ నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారి నోటి ద్వారా విని పని చేయించడం కూడా ఆయన ఎలా పని చేయిస్తారని కూడా తెలుసు అందరు. అదే ఇన్స్పిరేషన్తో కిందన పని చేయడానికి ఒక కోర్సును తయారు చేయడం అనేది మనం ఎంత వేగంగా చేయగలిగితే అంత బెటర్గా రిజల్ట్స్ ఉంటాయి. సో ఐ రియల్లీ వాంట్ టు అప్రిషియేట్ ఫర్ యువర్ డెసిషన్ సార్ అండ్ ఆల్సో విఆర్ గ్లాడ్ దట్ persons like you are coming into politics and creating a good environment in the politics as well as a good opinion for this profession and it can be called as calling. Thank you sir. Thank you. WhatsApp group lo andaru busy ga ne untaru kada meer kuda porralu andaru WhatsApp group lo oh post petti party munduku manchidi mee vote eyandi candidate ikkada ani cheppi manam cheyagalithe chaale. ఎవరు ఇప్పుడు ఎవరు చేసే పని వాళ్ళు చేద్దాం. ఇందాక ఒక వారు అన్నారు ఏంటి మనకు పైసలు లేవు హ్యాండ్ టు మౌత్ రోజు పనులు చేసుకోవాలా. సో కష్టమే మనమేంటి ఈ పాలిటిక్సే పనిలాగా మనం చేయలేం. పాలిటిక్స్ మన వృత్తి కాదు. ఆల్రెడీ ఏ పనులు ఉన్నాయి వాళ్ళకి వృత్తి అయిపోయి ఎవరికి ఆ రెండు కులాలకి పాలిటిక్స్ ఒక వృత్తి ఒక వ్యాపారం. 24 hours అదే పనిలో ఉంటారు. ఏ పార్టీలో చూద్దాం, ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయి, సర్వే చేయించుకోండి, ఎక్కడ డబ్బులు వస్తాయి, పక్కన రియల్ ఎస్టేట్ చేసుకుని ఇంత డబ్బు పో చేసుకుని రోజు ఆ మార్గాలు చేస్తుంది. ఎవ్రీడే వాళ్ళు సాయంత్రం కాగానే ఇవే మాట్లాడుకుంటారు. మనకి సాధ్యం కాదు కాబట్టి
మనం చేసే పని చేస్తూ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి, చాలా మంది అందరికీ ఇవే ఉన్నాయి కదా. మనమే కార్యకర్తలు అయిపోవాలి. ఈ పార్టీ అధికారులు ఈ పార్టీలో గ్రామ గ్రామానికి వచ్చి తిరిగి చెప్పి చేసే అంత వ్యవస్థ ఉన్న పార్టీ కాదు. అది అవ్వాలంటే ఇప్పటి నుంచి మొదలవ్వాలి. నెక్స్ట్ 4-5 ఇయర్స్లో అది మనం అక్కడ తీసుకెళ్లాలంటే ఈజీ మెథడ్ ఏంటంటే డిజిటల్ మెథడ్స్. ఈరోజు ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా ఒకరినొకళ్ళు కన్విన్స్ చేసుకోవటం అనేది మొదలుపెట్టాలి. సో ఆ రకంగా మనం చేయొచ్చు. ఎఫర్ట్లెస్ యు కెన్ డూ యూ పర్స్యూ యువర్ కెరీర్ అట్ ది సేమ్ టైం యూ ట్రై టు డూ సంథింగ్. నెక్స్ట్ సీతారామయ్య గారా. ప్లీజ్ రేపు ఎల్లుండి ఏం చేయాలో చెప్పాలి మీరు.